మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. ముందుగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ యొక్క గొప్పతనం గురించి నా అనుభవంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తాను. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఎందుకంటే ప్రతి స్త్రీలో కూడా ప్రతి స్త్రీని చూసిన భావన ఎలా ఉండాలంటే మాతృస్వరూపం అని మనం భావిస్తే మన యొక్క సంస్కృతికి విలువనిచ్చిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఇప్పుడు కూడా తల్లి బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుతుంది. ఎందుకంటే మాతృస్థానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తల్లి లేకుండా ఆ జన్మ రాదు. అంటే తల్లి లేకుండా పిల్లవాడు ఉండడు. కాబట్టి మాతృరూపేణ సంస్థిత అని అంటే మాతృరూపాన్ని కానీ స్మరించి ప్రతి మహిళలోనూ తన తల్లిని చూసినట్లయితే తన యొక్క మానసిక ప్రశాంతతకు అభివృద్ధికి ప్రతి ఒక్క మహిళ కూడా సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది. ఎందుకంటే ఒక ఎక్కడో చదివినట్లు గుర్తు, 10 మంది ఉపాధ్యాయులు నేర్పించేది ఒక ఆచార్యుడు నేర్పిస్తారు, 100 మంది ఆచార్యులు నేర్పించేది ఒక తండ్రి నేర్పిస్తాడు, 100 మంది తండ్రులు నేర్పించేది ఒక తల్లి నేర్పిస్తుంది. అంటే మాతృస్థానానికి అంత గొప్ప విలువ ఉంది మన భారతీయ సంస్కృతిలో. ఎప్పుడూ కూడా మహిళను మనం ఎప్పుడూ కూడా ఒక తల్లి రూపంగా భావిస్తే తల్లి మనకిచ్చేటువంటి ప్రతి సూచన కూడా భవిష్యత్తు ఆలోచించుకొనే ఇస్తుంది. ఎందుకంటే బైబిల్లో కూడా ఒక సూక్తి ఉంది, మదర్స్ ఫస్ట్ వర్డ్ ఈజ్ బెస్ట్ అడ్వైజ్ అని. మదర్స్ ఫస్ట్ వర్డ్ ఈజ్ బెస్ట్ అడ్వైజ్ అని అంటే తల్లి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏదైతుందో అది అత్యుత్తమ సలహా అని. ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా, ఎందుకంటే మనం అనుకోవాలి తల్లి మన శ్రేయస్సు కోరుతుంది. ప్రతి స్త్రీ సహకారము, ప్రతి స్త్రీ యొక్క సహకారము పురుషుడికి కావాలి ప్రతి సందర్భంలో. ప్రతి సందర్భంలో పురుషుడికి కావాలి. ఎందుకనంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి మహిళ కూడా పనిచేస్తుందండి. ప్రతి మహిళ ప్రపంచంలో ప్రతి మహిళ పనిచేస్తుంది. కానీ కొందరికి మాత్రమే జీతాలు అందుతున్నాయి. అంటే పుట్టినప్పటి నుంచి, మహిళ పుట్టినప్పటి నుంచి తన పుట్టింట్లో తండ్రి బాగోగులు కావచ్చు, తల్లి బాగోగులు కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, లేకపోతే ఇల్లు శుభ్రం పెట్టడం కావచ్చు, లేదా పెళ్ళి అయిన తర్వాత కూడా అత్తగారింట్లో చేసేటువంటి సేవ కావచ్చు, అన్నీ కూడా ప్రతి స్త్రీ ప్రపంచం వ్యాప్తంగా ప్రతి స్త్రీ పనిచేస్తూనే ఉంది. కానీ కొందరికి మాత్రమే జీతాలు అందుతున్నాయి. ఏ స్త్రీ కూడా తాను నిరుద్యోగిని అని భావించకూడదు. పుట్టిన ప్రతి స్త్రీ ఉద్యోగిని, ఉద్యోగిగానే స్త్రీ పుడుతుంది. కానీ పురుషుడు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం పంపిస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు కావాల్సింది మనకు కావాల్సిందంటే మాతృస్థానంలో మనం నిలబడి ఇచ్చేటువంటి సలహా ప్రతి పురుషుడు స్వీకరించాలి. ఎప్పుడూ కూడా ఏంటంటే స్త్రీలు ఆలోచించేటువంటి ఆలోచన విధానం, పురుషులు ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఎప్పుడూ కూడా 8 సంవత్సరాలు వెనక ఉంటుంది అని సైకాలజిస్టులు చెప్తారు. ఎందుకంటే స్త్రీ 8 సంవత్సరాలు అడ్వాన్స్గా ఆలోచిస్తుంది, పురుషుడు అంత తేలిగ్గా ఆలోచించలేడు, 8 సంవత్సరాలు ముందుగా ఆలోచించలేడు. అందుకే వివాహ సమయంలో కూడా అమ్మాయి వయసు తక్కువ ఉండేలా చేస్తారు, అబ్బాయి వయసు ఎక్కువగా ఉండేలా చూస్తారు. ఎందుకంటే ప్రతి యొక్క సందర్భంలో కూడా మహిళ యొక్క సహకారం పురుషుడికి తప్పక కావాలి. చివరగా ఒక్క మాట ఏమిటంటే, పురుషుడు లేకుండా స్త్రీ ఉండొచ్చు కానీ స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేడు అనేటువంటి విషయాన్ని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే గతంలో ఆడపిల్ల అంటే భారం అని భావించే రోజుల్లో నుంచి ఆడపిల్ల కావాలనేటువంటి రోజుల్లోకి వచ్చాము. అది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. కావున ప్రతి ఒక్కరు కూడా మన మహిళ అంటే ఒక మహిమ గల ఒక అల, అంటే మహిళ అంటే మహిమ గల అల. దాన్ని మనం ఆలోచిస్తే మన ఇంట్లో
మహిమను సృష్టించడానికి ఒక అల వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ఎప్పుడు కూడా భారం కాదు, మహిళ ఎప్పుడు కూడా భారం కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.